నీ తండ్రి ఒక తాగుబోతు వెధ. బియ్యం లేవండి. ఇంకా ఏం లేవు? బియ్యం లేవు, పప్పు లేవు, ఉప్పు లేవు, చింతపండు లేవు, ఏదడుగు లేవు లేవు లేవు. కృష్ణ ఉందా? అందరూ నెత్తి మీద పోసుకుని అంటే చూస్తామండి. నిన్ను పోషించలేక గుమాస్తాకి లంచం ఇచ్చి నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వేనా మా అమ్మవి? ఎవరమ్మా నువ్వు? జ్యోతి, అనాథ శరణాలయం. పాలు తాగుతావమ్మా? పాలు డోకు, కాఫీ తాగుతా. గాయత్రి, కాఫీ. కాఫీ హోటల్ నుంచి తెప్పించిందేమో. కాదు, అమ్మ కాసిందే. నువ్వేవుతావే? నేనేనన్నా, జ్యోతిని. నువ్వు అనాథ శరణాలయంలో పాడేశావే ఆ జ్యోతిని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడ నాకు అస్సలు బాగోలేదు. బాగాలేదా? తలుపులు తెరవదు, కరుస్తుంది. అమ్మా, ఆకలిస్తుందా? అబద్ధం, రెండు ముద్దలు తిను. మా అమ్మవు కాదు. నేనే మీ అమ్మని కాదు, నువ్వు మా అమ్మవు కాదు. అమ్మవైతే అలా అనాథ సమయంలో పాడేస్తావా? తప్పేనమ్మా, నాన్నగారు నాకు తెలియకుండా వేశారు. అబద్ధం, మరైతే వాళ్ళనందుకు వేయలేదు. కొద్దిగా తినమ్మా. నాకే వద్దు, ముష్టి దానిలా ఎక్కడ కూర్చుని తినాలా? నాన్నగారికి నచ్చ చెప్పి సాయంత్రం ఇంట్లోకి తీసుకెళ్తానుగా. అయితే నేను సాయంత్రం వచ్చి తింటాగా. తడిసిపోతే ఏం చచ్చిపోదు, చచ్చిపోయినా మనకేం నష్టం లేదు. పెద్ద దయారసం కారిపోతుంది. చిన్నపిల్ల ఏదన్నా తప్పు చేస్తే రెండు దెబ్బలు కొట్టాలి, నాలుగు తిట్లు తిట్టాలి, తెల్లారులు వర్షంలో నిలబెడితే ఎలాగమ్మా? కడుపును పుట్టిన బిడ్డని అనా శరణాలయంలో పారేసుకున్న కషాయోళ్ళు నేను ఎక్కడ చూడలేదమ్మా. పసిపిల్ల, అదొకటి మనకు బరువు అవుతుందా? అమ్మ లోపలికి. నాన్న లోపలికి రమ్మంటున్నారు. ఏయ్, దేవుడు దయవల్ల నాన్న నిన్ను లోపలికి రమ్మంటున్నారు. రా లే. మళ్ళీ అది వచ్చినప్పుడు తలుపులు తీశారంటే మీతో లో చేస్తాను జాగ్రత్త. మళ్ళీ వచ్చినట్టు దరిద్రపకుండా. నీ పేరేనా? సూర్యనారాయణ. అవును. ఇంట్లో కొవ్వుంది కదా అని పిల్లల్ని కని పారేస్తే పోషించడానికి ఉన్నాయనుకున్నారా మా అనాథ శరణాలయాలు? పసిపిల్లని కూడా చూడకుండా మెడబెట్టి బయటకు గెంటేస్తే నాకు దాలేసి నేనే మీకు రిపోర్ట్ ఇచ్చాను. అంత దాలేస్తే ఇంటి తీసుకెళ్ళి పెంచుకోవాల్సింది. సెటప్ వాళ్ళు కేసు పెట్టారంటే
ఆ పిల్లగారి ఖర్చంతా అనా పైసలు సహా కక్కిస్తారు. ఉండండి సార్, ఎప్పటికైనా ఒక మగ పిల్లని కనకపోతానా అని చెప్పి దీని తల్లితో కనెక్షన్ పెట్టుకున్నాను. ఆ దరిద్ర పిల్లగా మళ్ళీ ఆడదానే కానీ చచ్చింది. అది ఇంకా చాలా మందితో తిరిగేది. ఇది నాకే పుట్టిందని గ్యారంటీ ఏమిటో? తెలిసిందో నీ మక్కలేని కొట్టి పక్కలో చూస్తాను. జాగ్రత్త. దేవుడు దేవల నాలాగే మీకు కూడా నలుగు ఆడపిల్ల పుడితే అప్పుడు తెలుస్తుంది ఇద్దరి ద్రప్పు. నేను అనాథ శరణాలయానికి వెళ్ళిపోతానండి. బాగుందమ్మా, ఇంత జరిగాక వెళ్ళిపోతానంటావేమిటి? అవును అండి. ఏంటి అమ్మానే పిలు. ఏ జ్యోతి, ఇక నుంచి నువ్వు మాతోనే ఉంటావు కదమ్మా. నా కొత్త గౌన్ ఉంది అని నువ్వు వేసుకో. నీ గౌన్ నేను వేసుకోవాలంటే నాలాంటి వాళ్ళిద్దరు కావాలి. అయినా ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన అనాథ శరణాలయంలో పరేసేంత వేధవని కాను నేను. ఓపెన్ చెయ్యి, నాకున్న ఆడసంత నీకు తోలుతాను, నీ కుర్రని నాకు దత్తతి. చెప్పడం తేలికేరా, చేయడమే కష్టం. బొట్టు, కాటుక, దిబ్బన్లు, జడపెన్నులు, పరికిణీలు, చీరలు, పువ్వులు, గాజులు, పెళ్లిళ్ళు, పటాకులు, కడుపులు, కాన్పులు, ఇది ఆడపిల్ల అంటే. ఆడపిల్ల మహాలక్ష్మి, చిట్టకురా అక్కళ్ళు పోతాయి.